అమరావతి నుండి రాజధానిని తరలించేందుకు వైకాపా ప్రభుత్వం అన్ని విధాలా చర్యలు చేపట్టింది. క్రమక్రమంగా ఒక్కో శాఖను విశాఖకు పంపించాలని నిర్ణయం తీసుకుంది. మరీ ముఖ్యంగా ఈ గణతంత్ర దినోత్సవాలను ఈ సైతం విశాఖలోనే ఏర్పాటు చేయనుందనే వార్తలు గట్టిగానే వినిపిస్తున్నాయి. దీన్ని రాజధాని ప్రాంతంలోని రైతులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. 29 గ్రామాల ప్రజలు, రైతులు, మహిళలు చేస్తున్న దీక్షలతో అమరావతి ప్రాంతం బగ్గుమంటుంది. వీరికి మద్దతుగా పలు రాజకీయ పక్షాలు సైతం నిరసనలు, దీక్షలు చేపట్టాయి. వాటిలో భాగంగానే రాస్తా రోకలు, నడి రోడ్డుపై వంట వార్పులు వంటి కార్యక్రమాలను కొనసాగిస్తున్నారు. తాజాగా ప్రభుత్వం రాజకీయ నేతలను ఈ నిరసనలతో పాల్గొనడానికి అనుమతించకుండా నిరంకుశ వైఖరిని అవలంబిస్తోంది. ఎక్కడికక్కడ నేతలను హౌస్ అరెస్టులు చేస్తూ తమ అణచివేత వేట ధోరణిని తేటదల్లం చేస్తోంది. ఈ క్రమంలోనే గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ను పోలీసు అధికారులు హౌస్ అరెస్ట్ చేశారు. పోలీసుల తీరుపై జయదేవ్ తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. తనను నిబంధించడానికి గల కారణాలను చెప్పాలని కోరుతూ వాగ్వాదానికి దిగారు. జరుగుతున్న ఇష్యూ ఎంత అన్యాయం అక్రమంగా జరుగుతుంటే మేము మీకు కోఆపరేట్ చేయడం కాదు, మీరు మాకు కోఆపరేట్ చేయడం కాదు. మీ రాజధాని కోసం చేస్తే మరి దారుణమైన కోఆపరేట్ చేయడం అంటారండి. ఆపరేషన్ చేస్తారు ఉట్లేస్తారండి. అది మాత్రం ఫ్రీడమ్ ఎక్స్ప్రెషన్ అంటారు. ఇక్కడేమో నోరు కట్టేస్తున్నారు. ఇదేనా ప్రజాస్వామి? ప్రొటెక్ట్ ది డెమోక్రసీ, రైట్? దిస్ ఇస్ దిస్ డెమోక్రసీ? ఇస్ ఇట్ డెమోక్రసీ? యూ షుడ్ బి అషేమ్డ్ ఆఫ్ యువర్ సెల్ఫ్ యాజ్ పోలీస్ ఆఫీసర్స్ టు డిటైన్ అ పబ్లిక్ సర్వెంట్ హూస్ డన్ నథింగ్ రాంగ్. ఐ హావ్ నాట్ ఇన్సైటెడ్ వైలెన్స్, ఐ హావ్ నాట్ డన్ ఎనీథింగ్. ఏం చేశాను ఇట్లా కట్టేస్తున్నా నన్ను? ఎప్పుడైనా చేశానా? హైయెస్ట్ స్టేట్లో హైయెస్ట్ ట్యాక్స్ స్టేట్లో హైయెస్ట్ ట్యాక్స్ పేయర్ నేను తెలుసా మీకు? మీ జీతాలన్నీ నేనే కడుతున్నాను. అర్థమైందా? హైయెస్ట్ ట్యాక్స్ పేయర్, ఐఎమ్ ద హైయెస్ట్ ట్యాక్స్ పేయర్ ఇన్ ద స్టేట్ అండ్ యూ ఆర్ అరెస్టింగ్ మీ లైక్ దిస్. యూ షుడ్ బి అషేమ్డ్ ఆఫ్ యువర్ సెల్ఫ్. ఫుల్ఫిల్ చేస్తా ఉంటే యూ షుడ్ బి అషేమ్డ్ ఆఫ్ యువర్ సెల్ఫ్, ఆల్ ఆఫ్ యూ. యూ షుడ్ బి అషేమ్డ్ ఆఫ్ ద గవర్నమెంట్ దట్ యు ఆర్ వర్కింగ్ ఫర్. ఇదేనా డెమోక్రాటిక్ ప్రాసెస్ అనేది? యు ఆర్ గోయింగ్ అగైన్స్ట్ ది ఓత్ దట్ యు టుక్ యాజ్ పోలీస్ ఆఫీసర్స్. ఓత్ గుర్తుందా మీకు? మరి ఆ ఓత్ ప్రకారం చేస్తున్నారు మీరు? ఎక్స్టర్నల్ అఫైర్స్ మెంబర్ కూడా.